యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము కూడా మనము ఒక మర్మమును తెలుసుకుంటూ ఉన్నాము. నిత్యమే దేవునితో దేవునిలో నిత్యమ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో మర్మాలను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మరి అట్టి మర్మములను ఎంతో మంది కూడా చూస్తున్నారు. అనేకులు కూడా ప్రార్థన పరులుగా ఉంటూ ఆత్మపూర్లుగా ఉంటూ అనేక దర్శనాలు చూస్తున్నారు. అలా చూస్తూ దేవుళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. చాలా సంతోషము. దేవుడు ఎంతో మనని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఇంకా అనేకమైన విషయాలను తెలియపరచబోతూ ఉన్నాడు. జరగబోతున్నవి, జరిగేటివి, జరగవలసినవి కూడా ప్రభు మరి దర్శన రూపంలో మరి ప్రభు అనేకులు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఒక దినము నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక దర్శనము, ముఖాముఖి దర్శనము. నేను ఒక నా ఆత్మ ఒక పెద్ద కొండ మీదకి అలా వెళ్ళిపోతూ ఉంది. ఆ కొండ చాలా ఎత్తైన కొండ. ఆ కొండ పైకి వెళ్ళి ఆ కొండ పైన నిలుచొని అటుగా ఇటుగా చూస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి, తెల్లటి మహిమ కలిగిన వ్యక్తి ఆ స్థలంలో ఒక కొండ పైన అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను తన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అలా చూస్తూ తన వైపుగా చూస్తూ ఉన్నప్పుడు తను నా వైపుగా చూస్తూ కుమార్తె అనేసి అంటుండగా ప్రభువాని నేను పిలుస్తూ ఉన్నాను. అలా పిలుస్తూ ఉన్న సమయంలో ప్రభు చెప్తున్నారు, కుమార్తె ఇదిగో ఈ యొక్క క్రిందకు చూడు అనగానే క్రిందకు చూసినప్పుడు మరి ఎంతో భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా కనబడుతున్నారు. చాలా ఎత్తైన స్థలంలో ఉన్న భూమి మీద ప్రజలందరూ కూడా ఎట్లా క్లారిటీగా కనబడుతున్నారు. నేను అనుకుంటున్నా ఇదేంటి ఇంత హైట్ పైన హైట్గా ఉన్న ఈ స్థలంలోనికి వచ్చాను కదా, కింద ఉన్న వాళ్ళందరూ నాకు కనబడుతున్నారేంటి అని నేను అలా అనుకుంటూ ఉన్నాను, ఆలోచిస్తూ అనుకుంటూ ఉన్నాను. కానీ కింద జనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఎటు చూసినా చంపుకోవడాలు, యుద్ధాలు, బాంబులు వేయడాలు, ఇక ఒకరినొకరు చంపుకోవడాలు, భయంకరమైన పాపాలు చేయడాలు, అనేక స్థలంలో గంజాయి ఇట్లా త్రాగడం, ఇలా అన్ని త్రాగుబోతులు, ఇలా అన్ని స్థలాలు చూపిస్తూ ప్రతిదీ కూడా భూమి మీద ఏ విధమైన పాపం ఉందో అన్ని విధాలైన పాపం చేస్తున్న ఆ ప్రజలని, సమూహంని కిందకి చూస్తున్నప్పుడు అంతా కనబడిపోతూ ఉన్నారు. అలా నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడో ఒకటి ఒకటిగా అక్కడక్కడ మరి మందిరాలలో ఆరాధన నడుస్తూ ఉన్నది. ఆరాధన నడుస్తూ ఉంటే ఆ స్థలములో మరి వారు అలా ఆరాధన చేస్తూ తెల్లటి వస్త్రాలతో ఆరాధన చేస్తూ ఉండగా సాతాను ఆ మందిరాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నేను అలా చూస్తూ చూస్తూ మరలా ఒక్కసారిగా ప్రభు వైపు చూశాను. ప్రభు చెప్తూ ఉన్నారు, కుమార్తె చూడుము, భూమి మీద నా బిడ్డలు ఎచ్చట ఉన్నారు. కుమార్తె అదిగో కుమార్తె భూమి మీద చూడు, నా బిడ్డలు ఎచ్చట ఉన్నారు అని ప్రభు అలా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. నాకైతే ఎంత బాధ అనిపించిందో అలా ప్రభు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే ప్రభు వైపు చూసి నేను అలా ఏడుస్తూ మరలా కింద చూస్తున్నాను. అయ్యో కొంతమంది అయినా ఉంటారు కదా నా ప్రభుని స్తుతిస్తున్న జనము అని మరలా నేను కిందకు చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక్కడ అక్కడక్కడక్కడ మరి ఆత్మపూరులైన వారు మరి మందిరాలలో దేవుని ఆరాధిస్తున్నారు. కానీ అలా ఆరాధిస్తూ కొన్ని కుటుంబాలను చూపిస్తున్నాడు. కొన్ని కుటుంబాలలో ప్రార్థన కలిగిన వారుగా ఆత్మపూర్లుగా మరి వారు ప్రార్థిస్తుండగా వారికి పై మరి ఒక ఆకాశం పైకి ఒక వెలుగుగా మరి ఒక కనెక్షన్, ఎలా అంటే మన బ్రెయిన్ కన్నా ఒక ఆకాశం పైకి ఒక పరలోకపు వెలుగు ఒక కనెక్షన్ అయినట్లుగా అలా కొంతమందిని చూపిస్తున్నాడు కొన్ని 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 స్థలాలలో. అలా చూపిస్తూ అలా నేను చూస్తూ చూస్తూ అలా చూస్తూ ఉన్నాను. ఇదేంటి కొంతమంది మాత్రమే
అలా నేను చూస్తూనే ఉన్నాను. ఇదేంటి కొద్ది మందిగా ఉన్నారు కానీ ప్రపంచం అంతా చూస్తే ఎన్నో ఎన్ని వేల 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 కోట్ల జనము, కానీ ఎక్కడో కొద్ది మంది మాత్రమే ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? ఎలా ఈ జనము మార్చబడేది ఎలాగా ప్రభువా అని నా మనసుకు నేను అనుకుంటూ మళ్ళీ ప్రభు వైపుగా చూస్తే ప్రభు కన్నీరు కారుతూ ఆ యొక్క బండపై నుండి ఆ శిఖరము పైకి నుండి కిందకి ఒక జలమయముగా కారుతూ ఆ యొక్క శిఖరపై నుండి కూడా ఆ భూమి మీద పడిపోతుంది. అలా పడిపోతుంటే నేను చూసి నేను ఏడుస్తూ అలా ఎంత బాధ అనిపించిందో అలా ఏడుస్తూ నేను కిందకు చూస్తూ అయ్యో ప్రభు ఇంత కన్నీరు కారుస్తున్నాడు, అయ్యో ఈ ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు అని నేను అలా చూస్తూ ఏడుస్తూ నేను ఏడుస్తున్నాను. కానీ ప్రభు కన్నీరు దారలుగా భూమి మీదకి వెళ్ళిపోతూ ఉండగా ప్రభు అంటూ ఉన్నారు ఏడ్చుకుంటూ, కుమార్తె నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అంటూ కన్నీరు కారుస్తూ ఉండగా నాకైతే ఎంతో బాధ అనిపించింది. ఆ స్థలములో ఆ కన్నీరు అలా కారుతూ వెళుతూ ఉండగా భూమి మీదకి అలా వెళ్ళిపోతూ ఉండగా నిజంగా ఎంత బాధగా అనిపించిందో. ఎన్నో కొన్ని వేల కోట్ల జనము దేవుని వైపుగా లేక లోక వైపు మళ్లించబడుతూ లోకంలో జీవిస్తూ ఉన్నారు, కొద్ది మంది మాత్రము ఆత్మపూరులుగా ఉన్నారు. అలా చూపిస్తూ దేవు ప్రభు చెప్తున్నారు ఒక మాట, కుమార్తె నా పిల్లల కోసం సిద్ధపరిచిన రాజ్యము గురించి నీవు ప్రకటించుము, నీకు నేను చూపించి ఉన్న ప్రతిదీ కూడా వివరించుము. దేశ దేశాలలో రాష్ట్రాలలో జిల్లాలలో నా రాజ్యము ఉన్నది అని, నా రాజ్యం వారి కోసం సిద్ధపరిచిన ప్రతిదీ కూడా వారికి తెలియపరచుము, వారికి ప్రకటించుము. త్వరగా వెళ్ళుము కుమార్తె, వెళ్ళుము. కుమార్తె ఇదిగో నా పిల్లల కోసం నేను సిద్ధపరిచిన రాజ్యం గురించి నీవు ప్రకటించు, నీకు నేను చూపించిన ప్రతిదీ కూడా వివరించి దేశ దేశాలలో రాష్ట్రాలలో జిల్లాలలో నా రాజ్యము ఉన్నది, నా రాజ్యంలో వారి కోసం సిద్ధపరిచిన ప్రతిదీ నువ్వు తెలియపరచుము ప్రకటించుము, త్వరగా వెళ్ళుము కుమార్తె అని ఒక మాట ప్రభు చెప్తూ ఉండగా నాకైతే ఎంత ఏడుపు వచ్చేసిందో పిల్లరా. ఇంకా ఆ మాట నేను ప్రభు అలా చెప్తూ ఉండగా నేను దర్శనంలో అలా చూస్తూ ఉన్నాను. వెంటనే నాకు ఇంకా కళ్ళు ఓపెన్ చేసి చూశాను, నిజంగా ఎంత గొప్ప దేవుడు మన కోసమో ఎన్ని సిద్ధపరిచాడు, కానీ మనమేమో ఆయన మాట వినలేక లోకములంతా కూడా ఆయన కన్నీరు కారుస్తూ భూమి మీద కన్నీరు దారలుగా పడుట నేనైతే దర్శనంలో స్పష్టంగా నాకు ఆ దర్శనంలో ప్రభు కన్నీరుని చూశాను. నిజమే ఇంకా మన జీవితంలో మార్పు లేని వారుగానే ఉంటున్నాం, ఎంతకాలం మన జీవితంలో మార్పు లేని వారుగా ఉందాం. ఇంకా అనేకుల్ని మనం మార్చేవారిగా మనం మార్చబడి అనేకుల్ని మార్చాలి. మన జీవితంలో దేవుని నమ్ముతున్నాము కానీ మనలో ఈ యొక్క నలుసులు పాపపు నలుసులు స్వార్థము అసూయ కుళ్ళు కుట్ర అనేక రకమైన ఇక బలహీనతలు మనలో ఉండి మనం మార్చబడలేక అనేకులు కూడా మార్చబడలేకపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా మార్చబడండి. తండ్రి రాకడ సమీపముగా ఉంటూ ఉండగా తండ్రి కన్నీరు కార్చట ఎంత దుఃఖము. అసలు ఆ దర్శనం చూసాక నేను ఎంతో ఏడ్చేసాను, బాగా ఏడ్చేసాను. నిజంగా ప్రభు ఇంతగానో మన కోసం కన్నీరు కారుస్తున్నాడు, మనం ఎందుకు ఇంకా మార్చబడలేకపోతున్నాం, మనం మార్చబడాలి, పరిపూర్ణలు కావాలి, అనేకులు రక్షించే వారుగా ఉండాలి. లోకం అంతటిని ప్రభు చూపించి ఎంతో దుఃఖం చెందాడు ప్రభు. ఆ కొండపై నుండి ఆయన కన్నీరు దారలుగా ఎన్ని వేల కోట్ల అంత ఎత్తైన శిఖరం, అంత ఎత్తైన శిఖరం అంటే దేవుడు పరలోకం నుండి కన్నీరు కారుస్తున్నాడని నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. ఆయన కన్నీరు దారలుగా భూమి మీద పడిపోతుండే
కానీ మన పాపాలు, మన శాపాలు, మనం చేస్తున్న వాటిని బట్టి ఆ కన్నీటిని త్రోసివేసి మన జీవితంలో సరికాక సరిలేని స్థితిని కలిగిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఆత్మపూరులుగా కండి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నిత్యము ఆయన వెలుగును ధరించుకోవాలి, ఆత్మ ఫలాలను కలిగి మంచి క్రియల చేత దేవునిలో మనము నిలిచి ఉందాము, అనేకులు రక్షించే వారిగా నిలిచి ఉందాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.